యేసయ్య ప్రేమ ఎటువంటిదంటే, యేసయ్య ప్రేమ నది లాంటిది. యేసయ్య ప్రేమ జీవనది లాంటిది. జీవనది ఎప్పుడు కూడా ఎండిపోదు. అది ఎండాకాలం వచ్చినా, అంతకంటే భయంకరమైన కాలం వచ్చినా, ఎప్పుడు కూడా జీవనది ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ దానికి ఎండిపోవడం తెలీదు. ఒక నది ఒక చోట నుంచి బయలుదేరి నలుమూలలకి పాకుతుంది. దేవుని ప్రేమ కూడా జీవనది లాంటిది. నువ్వు ఏ మూలన సరే నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. యేసయ్య ప్రేమ ప్రవహించుకుంటూ చీకటి క్రియలో నా దగ్గరికి వచ్చింది. యేసయ్య ప్రేమ నది లాంటిది. అది పాయలు పాయలుగా ప్రవహిస్తూ ఎక్కడ పాపం ఉందో అక్కడికి చేరి ఆ పాపాన్ని క్లీన్ చేస్తూ వెళ్తుంది. తల్లి ప్రేమను తండ్రి ప్రేమను రుచి చూసావా? తల్లి ప్రేమను తండ్రి ప్రేమను పక్కన పెట్టేసి ప్రియురాలి ప్రేమను రుచి చూసావా? అందరు ప్రేమ రుచి చూసిన తర్వాత బాధపడుతున్నావా? ప్రతి ప్రేమలో స్వార్థం ఉందని, ప్రతి ప్రేమలో స్వలాభం ఉందని, ప్రతి ప్రేమలో కామం ఉందని. యేసయ్య ప్రేమలో ఎటువంటి దుష్కార్యాలు ఉండవు. యేసయ్య ప్రేమ పవిత్రమైనది.